వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఈజ్ మణికంఠ. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా మనం ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ముఖ్య అంశాలను పరిశీలిస్తే, ఈనాడు ఎడిటోరియల్లో సాయిల్ హెల్త్ కార్డ్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో మేజర్గా సాయిల్ ఫెర్టిలిటీ అనేది ఇటీవల కాలంలో తగ్గిపోతుంది. సో ఆ కాంటెక్స్ట్లో సాయిల్ హెల్త్కి సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా, ముఖ్యంగా సాయిల్ హెల్త్ కార్డ్ పథకాన్ని తీసుకొస్తున్నప్పటికీ కూడా అనేక సమస్యలకు ఎదురవుతుంది అనేసి చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం సాయిల్ హెల్త్ కార్డ్స్ గురించి చదువుకుంటాం, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, అదేవిధంగా అది తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అదే కాకుండా దానికి ఎదురవుతున్న ఛాలెంజెస్ గురించి, లాస్ట్గా వే ఫార్వర్డ్ ఏంటి అనేది మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈనాడు ఎడిటోరియల్లో ఇంకొకటి ఇవ్వడం జరిగింది. సో మేజర్గా హయ్యర్ ఎడ్యుకేషన్లో అనేక సమస్యలు అనేవి ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022లో భాగంగా చదువుకుంటాం. ఇదే విధంగా సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురించి చదువుకుంటాం. అదేవిధంగా రీసెంట్గా పోర్ట్ బ్లెయిర్ నేమ్ని చేంజ్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో అండమాన్ నికోబార్కి సంబంధించి మ్యాప్ పాయింట్ చదువుకుంటాం. సో లాస్ట్గా ఐజీ నోబెల్స్ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఐజీ నోబెల్ పురస్కారం అంటే ఏంటి, సో ఐజీ నోబెల్స్ ఎవరికి ఇవ్వడం జరిగింది, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్గా వీడియోలోకి వెళ్లే ముందు, ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ విలువైన కామెంట్స్ని మాకు తెలియజేయండి. అదేవిధంగా మా యొక్క కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇకపోతే మెయిన్గా వీడియోలోకి వెళ్తే, ప్రధానంగా సాయిల్ హెల్త్ కార్డ్స్ గురించి, సాయిల్ హెల్త్ గురించి ఇవ్వడం జరిగింది. నేలల నిస్సారం, సాగు భారం అనేది చెప్పారు. సో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఏదైనా ప్రశ్న అడిగితే మనం ఇటు ప్రీ ప్రొడక్షన్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి అంశాలను ఆధారంగా మనం మెయిన్స్ కోణంలో రాయొచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఎదురవుతున్న ప్రీ ప్రొడక్షన్ సమస్యలు అంటే ప్రధానంగా ఏమొస్తుంది, సాయిల్ అనేది ప్రీ ప్రొడక్షన్కి సంబంధించిన అంశం. సాయిల్ అవ్వచ్చు, ఇటు ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, అదేవిధంగా ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, అదేవిధంగా పెస్టిసైడ్స్ అవ్వచ్చు, క్రెడిట్ ఫెసిలిటీస్ అవ్వచ్చు. సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో వస్తాయి. మరి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో అయితే మార్కెటింగ్ అవ్వచ్చు, అదేవిధంగా స్టోరేజ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, వాల్యూ అడిషన్ అవ్వచ్చు. సో ఈ విధంగా పోస్ట్ ప్రొడక్షన్లో ఈ విధమైనటువంటి అంశాలు వస్తాయి. సో వీటికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా అక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో సాయిల్ ఫెర్టిలిటీకి సంబంధించి అనేక పథకాలను తీసుకొస్తున్నప్పటికీ, వ్యవసాయ రంగంలో అనేక పథకాలు తీసుకొస్తున్నప్పటికీ నేల యొక్క సారవంతత అనేది తగ్గిపోతూ ఉంది. సో దీనికి గల కారణాలు ఏంటి అని పరిశీలిస్తే, ముఖ్యంగా రసాయన ఎరువుల వినియోగం అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో మేజర్గా ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, పెస్టిసైడ్స్ వినియోగం ఎక్కువగా అవ్వటం వల్ల నేల సారవంతత అనేది కోల్పోవడం జరుగుతుంది. సో ఎన్పీకే రేషియోలో కూడా హెచ్చు తగ్గులు ఉండటం వల్ల కూడా సాయిల్ ఫెర్టిలిటీ ఇష్యూ వస్తుంది. సో మేజర్గా మైక్రోన్యూట్రియన్స్ అనేవి అందడం లేదు. సో దీనివల్ల వ్యవసాయ రంగంలో దానికి సంబంధిత వస్తువులు ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ కూడా ప్రాపర్గా డిమాండ్ అనేది ఉండటం లేదు, రైట్? ఇదే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా పరిస్థితి ఉందని చూస్తే, భూసార పరీక్షల ద్వారా నేల స్వభావంతో పాటు అందులోని పోషకాల స్థాయిల గురించి తెలుస్తుంది. సో మేజర్గా భూసార పరీక్షలకి ఇంపార్టెన్స్ ఏంటంటే పోషకాల స్థాయిల గురించి తెలుపుతుంది, అంటే మైక్రోన్యూట్రియంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి తెలుపుతుంది. దానికి రిలేటెడ్గా పంటలు అనేవి పండించుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే పంటలు పండించుకోవడం అవ్వచ్చు, ఇటు ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఏ విధమైనటువంటి ఫెర్టిలైజర్స్, ఏ విధమైనటువంటి క్రాప్స్ వేయాలని తెలిసినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. అయితే అనేక సమస్యలు ఉన్నాయనేసి కూడా మనకు చెప్పారు. సో ఈ కాంటెక్స్ట్లో సాయిల్ హెల్త్ కార్డ్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం, రైట్? సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేది ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే 19 సెప్టెంబర్ 2015లో తీసుకొచ్చారు. సో ఫస్ట్ రాజస్థాన్లో దీన్ని అమలు చేయడం జరిగింది. సో ఎప్పుడు తీసుకొచ్చారంటే 2015వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది అనేది చదువుకోండి. సో ఇక్కడ వాట్ ఈజ్ సాయిల్ హెల్త్ కార్డ్ అంటే, ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఏ ప్రింటెడ్ రిపోర్ట్ కంటైనింగ్ న్యూట్రియంట్ స్టేటస్ ఆఫ్ సాయిల్ హెల్త్ విత్ రెస్పెక్ట్ టు 12 న్యూట్రియంట్స్కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ని, ఒక న్యూట్రియంట్ స్టేటస్ని అందించడం జరుగుతుంది. సో ఆ 12 న్యూట్రియంట్స్ ఏంటంటే, అక్కడ పిహెచ్ వాల్యూ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఏ విధంగా ఉంది, ఆర్గానిక్ కార్బన్స్ అవ్వచ్చు,
నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, జింక్, బోరాన్, ఐరన్, మెగ్నీషియం, కాపర్ ఇటువంటి అంశాలన్నిటికీ ఆధారంగా ఒక న్యూట్రియంట్ స్టేటస్ అనేది ఈ సాయిల్ హెల్త్ కార్డ్ భాగంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇట్ ప్రొవైడెడ్ ఆల్ ఫార్మర్స్ ఇన్ ద కంట్రీ అట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 2 ఇయర్స్కి అనుగుణంగా ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేవి ఈ న్యూట్రియంట్ స్టేటస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎనేబుల్స్ ఫార్మర్స్ టు అప్లై రికమెండెడ్ డోసెస్ ఆఫ్ న్యూట్రియన్స్ బేస్డ్ ఆన్ సాయిల్. సో ఈ విధంగా న్యూట్రియంట్ స్టేటస్ ఇస్తే దానికి అనుగుణంగా వాళ్ళు ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, ఇక్కడ పెస్టిసైడ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుందని చెప్పారు. సో ఇట్ లీడ్స్ టు ద ఇంప్రూవ్డ్ అండ్ సస్టైనబుల్ సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ, లో కాస్ట్, హయ్యర్ ప్రాఫిట్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే సాయిల్ హెల్త్ అనేది బాగుంటుంది. సో దానివల్ల నేల సారవంతత అనేది మంచిగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం లో కాస్ట్, ఏదైతే ఇన్పుట్ కాస్ట్లు ఉన్నాయో అవి కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ లో కాస్ట్ ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుందో అక్కడ ఖచ్చితంగా ప్రాఫిట్స్ అనేవి ఫార్మర్స్కి అందుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే డబలింగ్ ఫార్మర్ ఇన్కమ్ అనేది కూడా సాధించవచ్చు అనేది ఇక్కడ మేజర్గా చెప్పారు. సో ఈ విధంగా సాయిల్ హెల్త్ కార్డ్స్ గురించి మనం చదువుకుంటాం. ఇకపోతే దాని యొక్క ఆబ్జెక్టివ్స్ గురించి చూస్తే ప్రధానంగా ఏముండదు, సాయిల్ ఫెర్టిలిటీని పెంపొందిస్తుంది, అదేవిధంగా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభాలను కూడా కల్పిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా రూరల్ యూత్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ను కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా సాయిల్ అనాలిసిస్ మీద అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో నిరంతరం సాయిల్ని పర్యవేక్షించడం ద్వారా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది కూడా అప్డేటెడ్గా ఉంటుంది. ఇదే విధంగా ప్రొవైడ్ సాయిల్ టెస్టింగ్ ఫెసిలిటీస్ టు ఫార్మర్స్ ఎట్ దే డోర్ స్టెప్స్. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సాయిల్ ఫెర్టిలిటీకి సంబంధించి టెస్టింగ్ అవన్నీ చేయాలంటే ఫార్మర్స్ వెళ్లాల్సిన అవసరం లేదు. సో ఫార్మర్స్ దగ్గరికే ఈ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయని చెప్పారు. సో మేజర్గా సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దీనికి సంబంధించి బెనిఫిట్స్ ఏంటి, సో ఏ విధంగా ఆబ్జెక్టివ్స్ గురించి చెప్పుకున్నామో అవే మోస్ట్లీ బెనిఫిట్స్లో కూడా వస్తాయి. సో బెనిఫిట్స్ ఏంటి, ఫార్మర్స్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది, సో ప్రాఫిట్స్ పెరుగుతాయి. అదేవిధంగా సాయిల్ హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది. సో హెల్త్ మంచిగా, సాయిల్ హెల్త్ మంచిగా ఉంటుంది ఏమవుతుంది, అక్కడ ప్రొడక్టివిటీ కూడా మంచిగా వస్తుంది. సో ప్రొడక్టివిటీ దిగుబడి కూడా ఎక్కువగా రావడం వల్ల అక్కడ ఫార్మర్స్కి ప్రాఫిట్సే రావడమే కాకుండా ఆదాయం కూడా డబుల్ అయ్యే స్కోప్ ఉంటుంది అనేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటీవల కాలంలో ఎన్పీకే రేషియో అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో దీన్ని కూడా కంట్రోల్ చేయడం వల్ల అటు నేల కాలుష్యం అనే దాన్ని కూడా మనం తగ్గించవచ్చు. అదేవిధంగా మైక్రోన్యూట్రియంట్స్ని ఇంక్రీజ్ చేయడం వల్ల సాయిల్ యొక్క ఫెర్టిలిటీని కూడా ఇంక్రీజ్ చేయవచ్చు, రైట్. ఇది మాత్రమే కాకుండా ఇట్ హెల్ప్స్ ఫార్మర్స్ టు డైవర్సిఫై టువర్డ్స్ లెస్ ఇన్పుట్ ఇంటెన్సివ్ క్రాప్స్. సో ఏవైతే లెస్ ఇన్పుట్ ఇంటెన్సివ్ క్రాప్స్ ఉంటాయో వాటికి కూడా ఫార్మర్స్ని తీసుకువెళ్ళవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే క్రాపింగ్లో డైవర్సిటీ అనేది సాధించవచ్చు. సో ఎప్పుడైతే పంటల్లో వైవిధ్యత సాధించగలమో అక్కడ ఆహార భద్రతను కూడా సాధించవచ్చు. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఫార్మర్స్ ఫైండ్ ఇన్పుట్ సబ్స్టిట్యూషన్. అదేవిధంగా హెల్ప్డ్ ఇన్ ఫార్ములేషన్ ఆఫ్ స్పెసిఫిక్ స్కీమ్స్ లైక్ సబ్సిడైజ్డ్ మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్స్. సో ఈ విధంగా ప్రయోజనాలు ఉంటాయనేసి మనం చదువుకోవచ్చు. ఇకపోతే మేజర్గా ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే, సో ఈవెన్ ఏనాడు ఎడిటోరియల్లో కూడా ఈ ఛాలెంజెస్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. సో మేజర్గా సాయిల్ హెల్త్ కార్డ్స్ పథకాలు వచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించి రైతులకి పూర్తిగా అవగాహన అనేది చాలా తక్కువగా ఉంది. సో అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ సాయిల్ శాంపిల్స్ పర్ యూనిట్ ఏరియా ఆర్ నాట్ బేస్డ్ ఆన్ సాయిల్ వేరియబిలిటీ. సాయిల్ వేరియబిలిటీ ఆధారంగా కాకుండా ఏదో తూతమంత్రంగా చేయాలనే ఉద్దేశంతో ఈ సాయిల్ ఫెసిలిటీ, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేది నడుస్తుంది. అండ్ ఆల్సో ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ ఎంప్లాయీస్. సో ఇది గవర్నమెంట్ ఉద్యోగుల నుంచి, అదేవిధంగా ఫార్మర్స్ నుంచి ప్రాపర్గా సహాయ సహకారాలు, కోఆర్డినేషన్ అనేది లేదు అని చెప్పారు. అదేవిధంగా మైక్రోబియల్ యాక్టివిటీ, మాయిశ్చర్ రిటెన్షన్ యాక్టివిటీ ఆర్ ఎసెన్షియల్ బట్ మిస్సింగ్ ఇన్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మైక్రోన్యూట్రియంట్స్ అవ్వచ్చు, మాయిశ్చర్ రిటెన్షన్ అనే కెపాసిటీని అనుగుణంగా ఏదైనా న్యూట్రియంట్ స్టేటస్ అనేది అంచనా వేయాలి. కాకపోతే సాయిల్ హెల్త్ కార్డ్ పథకంలో మేజర్గా కెమికల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని గుర్తుపెట్టుకొని వీటిని వదిలేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇది కూడా ఒక డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చెప్పినట్టే ఎస్హెచ్ఈ ఈజ్ మోర్ ఫోకస్డ్ ఆన్ కెమికల్ న్యూట్రియంట్ ఇండికేటర్స్ అండ్ ఆల్సో ఇట్ ఇన్ఎడెక్వేట్ సాయిల్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరమైనటువంటి సదుపాయాలు కూడా లేకపోవడం వల్ల ప్రధానమైనటువంటి డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే వే ఫార్వర్డ్గా ఏం చెప్పచ్చు, సో నీడ్ ఫర్ డెమోనిస్ట్రేషన్ బెనిఫిట్స్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఇన్ ఈచ్ బ్లాక్ అండ్ ఆల్సో స్పెషలైజ్డ్ బాడీ అనేది అవసరం. ఈ సాయిల్స్ని మేనేజ్మెంట్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థను తీసుకురావాలని చెప్పారు. అదేవిధంగా ఫార్మర్స్కి అవేర్నెస్ కూడా తీసుకురావడం వల్ల ఈ సాయిల్ హెల్త్ కార్డు పథకం అనేది మనం మంచిగా ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా అక్కడ సాయిల్ ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేయొచ్చు,
సో సాయిల్ ఫెర్టిలిటీ ఇంక్రీజ్ చేయడం వల్ల అక్కడ ఇన్పుట్ కాస్టులు తగ్గుతాయి. ఇన్పుట్ కాస్ట్ తగ్గడమే కాకుండా అక్కడ ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్పుట్ కాస్ట్ తగ్గడం వల్ల ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా వరకు తక్కువగానే పెట్టచ్చు. సో ఈ రెండు పెట్టడం వల్ల ఫార్మర్కి వచ్చే ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా ఫార్మర్ ఇన్కమ్ని డబుల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం ఎండ్ చేయొచ్చు. రైట్, ఈ విధంగా సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ గురించి చదువుకుంటా. సో మేజర్గా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అయితే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అంటే ఏంటి, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ని 2015 ఫిబ్రవరి 19 రాజస్థాన్లో తీసుకురావడం జరిగింది. సో ఇకపోతే ఇంటి దీపాన్ని కొండెక్కించింది. సో ఇది మేజర్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అడగడం జరిగింది. సో హైయర్ ఎడ్యుకేషన్లో చాలా స్కీమ్స్, చాలా పథకాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా ఉన్నత విద్యలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పారు. సో ఇందులో భాగంగా మనం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో గత 4-5 డేస్ నుంచి విదేశీ వర్సిటీలు ఏవైతే ఫారెన్ క్యాంపసెస్ ఉన్నాయో అవి ఇండియాలో పెట్టడానికి చాలా వరకు స్కోప్ ఉందనేసి చెప్పారు. సో ఈ కాంటెక్స్ట్లో రీసెంట్గా ఇండియాలో బ్రిటన్కి చెందిన సౌతాంప్టన్ యూనివర్సిటీ క్యాంపస్ ఢిల్లీలో కొలువు తీరింది అనేసి మనం చదువుకోవచ్చు. సో ఏ యూనివర్సిటీ ఏమంటే సౌతాంప్టన్ యూనివర్సిటీ. సో దాని యొక్క మాతృ సంస్థ ఎక్కడ ఉందంటే బ్రిటన్లో ఉందని చదువుకుంటా. సో ఈ కాంటెక్స్ట్లో భాగంగా మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి కొన్ని అంశాలను మనం పరిశీలిస్తే సరిపోతుంది. సో మేజర్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. సో కొన్ని టార్గెట్స్ని నిర్దేశించుకున్నారు. ఆ టార్గెట్స్ ఏంటంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉందో అది 2030కి 100% చేరుకోవాలనేసి పెట్టుకున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇంతకుముందు 10+2 స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్థానంలో 5+3+3+4 అనే స్టేటస్ కూడా తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ పథకాన్ని నిపుణ్ భారత్ పథకానికి అనుగుణంగా అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇటువంటి అన్ని అంశాలకు కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం గ్రేడ్ 5 వరకు మదర్ టంగ్, అదేవిధంగా రీజనల్ లాంగ్వేజెస్లోనే విద్యాబోధన అందించాలనేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది 6th క్లాస్ నుంచే స్టార్ట్ అవ్వాలనేసి పెట్టుకున్నారు. సో ఎటువంటి రిజిడ్ సపరేషన్ అనేది ఉండకుండా చూశారు. అట్ ది సేమ్ టైం హయ్యర్ ఎడ్యుకేషన్లో అయితే 2035కి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని 50%కి ఇంక్రీజ్ చేయాలని చూస్తున్నారు. సో ప్రస్తుతం ఉన్న 27% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని 2035కి 30% ఇంక్రీజ్ చేయాలని, అదేవిధంగా కొత్తగా 3.5 కోట్ల సీట్లని కూడా హయ్యర్ ఎడ్యుకేషన్కి యాడ్ చేయాలని చూస్తున్నారు. సో ఈ విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి మనం చదువుకోవాలి. అదేవిధంగా కొన్ని పథకాలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా తీసుకురావడం, పిఎం శ్రీ అవ్వచ్చు, అదేవిధంగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. సో ఇటువంటి పథకాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం ఉంటే వీటిని చదవండి, ఎందుకంటే మోస్ట్లీ గ్రూప్ 2 కావచ్చు, ఇటు గ్రూప్ 1 కూడా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ పరంగా వచ్చిన స్కీమ్స్ అవ్వచ్చు, ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్, రైట్? ఇకపోతే పంజరం నుంచి సిబిఐ బయటకు రావాలనేసి కేజ్రీవాల్ కేసులో జస్టిస్ భుయాన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం సిబిఐ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి చదువుకుంటాం. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ని ఎలా చదువుకోవాలంటే, సో ఏదైతే కరెంట్ రిలేటెడ్గా ఈవెంట్స్లో వచ్చిందో దానికి రిలేటెడ్గా మనం హిస్టారికల్ పరంగా చదువుకోవాల్సి ఉంటుంది. సో కాంటెంపరీ ఈవెంట్స్ని మనం కొంచెం బ్యాక్కి వెళ్ళి దానికి సంబంధించిన హిస్టారికల్ అంశాలను కూడా చదువుకుంటేనే మనకి మంచి మార్క్స్ వస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, మోస్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ చెప్పే వాళ్ళందరూ కూడా జస్ట్ మీకు న్యూస్ చెప్తున్నారు. సో దానివల్ల మనకి ఏం యూజ్ ఉంటుంది? ఇఫ్ ఇన్ కేసు ఎగ్జామ్లో వేరే రకంగా క్వశ్చన్ అడిగితే మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయలేం కదా. సో ఈ విధంగా కాకుండా హిస్టారికల్ పరంగా చూసుకుంటూనే కాంటెంపరీ రిలేటెడ్ ఈవెంట్స్ని కూడా మనం అర్థం చేసుకుంటే మనకు కరెంట్ అఫైర్స్ చదివినట్టు ఉంటుంది, రైట్? ఇకపోతే సిబిఐ గురించి మనం చదువుకుందాం. సిబిఐ అనేది 1963లో ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఫస్ట్ టైం సిబిఐని ఒక రిజల్యూషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. అది అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద భాగంగా ఉండేది. అయితే లేటర్ దీన్ని మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, రైట్? ఇకపోతే మేజర్గా సిబిఐని సంతానం కమిటీ సిఫారసుల మేరకు తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా సిబిఐ అనేది స్టాట్యూటరీ బాడీ కాదు, ఇది కేవలం ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ మాత్రమే. ఒక రిజల్యూషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క పవర్స్ అన్నీ కూడా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా అన్నీ ఉన్నాయి. సో సిబిఐ అనేది ప్రధానంగా ఏం చేస్తుందంటే ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఏజెన్సీగా భారతదేశంలో ఇది వర్క్ చేస్తుంది. మేజర్గా కరప్షన్ అవ్వచ్చు, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసే ఉద్దేశంతో ఈ సిబిఐని తీసుకురావడం జరిగింది.
రైట్. ఇది ఒక మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ ఆల్సో ఇట్ వర్క్స్ ఇన్ ద యాంటీ కరప్షన్ ఫీల్డ్స్ రైట్. ఇదే విధంగా ఇది నేషనల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటర్పోల్ ఇన్ ఇండియాగా కూడా పనిచేస్తుంది. సో ఇంటర్పోల్కి సంబంధించి భారతదేశంలో ఉన్న నోడల్ ఏజెన్సీ ఏదంటే సిబిఐగా చెప్పుకుంటాం. అదేవిధంగా మనం రిలేటెడ్గా ఇంటర్పోల్కి సంబంధించి కూడా 2-3 డేస్ బ్యాక్ కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం. సో ఇంటర్పోల్ ఏజెన్సీ ఎప్పుడే ఏర్పాటైంది, అదేవిధంగా ఇంటర్పోల్ రిలేటెడ్ నోటీసెస్, 8 నోటీసెస్ ఉంటాయి. రెడ్ నోటీస్ అవ్వచ్చు, బ్లూ నోటీస్ అవ్వచ్చు, ఎల్లో నోటీస్ అవ్వచ్చు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా చదువుకున్నాం. సో ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ ఇయర్ కరెంట్ అఫైర్స్, ప్రీవియస్ డేస్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో దాంట్లో ఇంటర్పోల్ గురించి చెప్పుకున్నాం, సో అవి చూసుకోండి. సో ఈ విధంగా మనం సిబిఐ గురించి, ఏ కమిటీ సిఫారసుల మేరకు సిబిఐ ఏర్పాటైంది, సిబిఐ ఫస్ట్ ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంది, తర్వాత ఏ మినిస్ట్రీకి పంపించడం జరిగింది, సో ఇది స్టాట్యూటరీ బాడీనా, ఎగ్జిక్యూటివ్ బాడీనా, కాన్స్టిట్యూషనల్ బాడీనా అని చదువుకుంటా. అదేవిధంగా సిబిఐ పరిధిలోకి ఏ అంశాలు వస్తాయి, అదేవిధంగా సిబిఐని రిలేటెడ్గా చేసుకునే సిబిసి, అదేవిధంగా లోక్పాల్ చట్టాల గురించి కూడా చదువుకుంటాం రైట్. ఇకపోతే పోర్ట్ బ్లెయర్ ఇకపై శ్రీ విజయపురంగా పేరు మార్చడం జరిగింది. సో పోర్ట్ బ్లెయర్ పేరుని ఏ పేరుతో మార్చారమ్మా, శ్రీ విజయపురం పేరుతో మార్చడం జరిగింది. సో అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయర్ పేరును మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై దీన్ని శ్రీ విజయపురంగా వ్యవహరించాలని నిర్ణయిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు శుక్రవారం ప్రకటించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో అండమాన్ దీవులకు ప్రత్యేక స్థానం ఉందని, వలసవాద ముద్ర నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోడీ అమిత్ షా వెల్లడించారు. భారత స్వాతంత్ర పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పేరు పెట్టినట్లు షా తెలిపారు. సో ఇదే కాకుండా అండమాన్ నికోబార్లో 3 దీవులకి నేతాజీ, అదేవిధంగా స్వరాజ్, షాహిద్ ఇటువంటి పేర్లను కూడా మార్చడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం అండమాన్ నికోబార్కి సంబంధించి మ్యాప్ పాయింట్ చదువుకుందాం రైట్. సో మేజర్గా రైట్, ఓకే అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నా రైట్. సో అండమాన్ నికోబార్ని మేజర్గా మనం ఇటు అండమాన్ని సపరేట్గా చూసుకోవాలి, అటు నికోబార్ను కూడా సపరేట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో మేజర్గా అండమాన్లో 4 రకాలుగా డివైడ్ చేశారు. 1 నార్త్ అండమాన్, 2 మిడిల్ అండమాన్, 3 సౌత్ అండమాన్, లాస్ట్గా లిటిల్ అండమాన్ అనేవి ఉన్నాయి. సో ఇందులో భాగంగా మేజర్గా పాసేజ్ అవ్వచ్చు, ఛానల్స్ అవ్వచ్చు, సో ఈ విధంగా ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి అనేసి పరిశీలిస్తాం. సో మేజర్గా పోర్ట్ బ్లెయర్ అనే అంశం ఉంది కాబట్టి పోర్ట్ బ్లెయర్ అనేది ఎక్కడుందంటే సౌత్ అండమాన్లో ఉందనేసి చదువుకోండి. సో మనకి ఎగ్జామ్లో అలానే అడుగుతాడు. సో పోర్ట్ బ్లెయర్, సో ప్రస్తుతం శ్రీ విజయపురంగా పేరు మార్చడం జరిగింది. సో ఈ శ్రీ విజయపురం అనేది నార్త్ అండమాన్లో ఉందా, మిడిల్ అండమాన్లో ఉందా, లిటిల్ అండమాన్లో ఉందా, అదే సౌత్ అండమాన్లో ఉందంటే సౌత్ అండమాన్లో ఉందనేసి చదువుకుంటాం రైట్. అదేవిధంగా ఈ కోకో ఛానల్ అనేది ఇటు నార్త్ అండమాన్ని, అదేవిధంగా మయన్మార్ మధ్యలో ఈ కోకో ఛానల్ అనేది ఉన్నది. సో ఈ రెండింటినీ డివైడ్ చేసేది కోకో ఛానల్. సో మయన్మార్, అదేవిధంగా ఇండియాకి సంబంధించిన ఛానల్ ఏంటంటే కోకో ఛానల్. ఇక్కడ డంకన్ పాసేజ్ అని ఒకటి ఉంది. సో ఈ డంకన్ పాసేజ్ అనేది సౌత్ అండమాన్, అదేవిధంగా లిటిల్ అండమాన్కి డివైడ్ చేస్తున్న పాసేజ్ ఏంటంటే డంకన్ పాసేజ్. సో డంకన్ పాసేజ్ దేనికి సంబంధించింది, ఇటు సౌతు, అదేవిధంగా లిటిల్ అండమాన్కి మధ్యన ఉండేది డంకన్ పాసేజ్ అని చదువుకుంటాం రైట్. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఏ అంశాల గురించి చదువుకుంటామంటే, రీసెంట్గా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ షాహిద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్ అనే పేర్లను కూడా మార్చడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇవన్నీ కూడా సౌత్ అండమాన్లో భాగంగానే ఉన్నాయనేసి కూడా చదువుకుంటాం. అట్ ది సేమ్ టైం పోర్ట్ బ్లెయర్ కూడా సౌత్ అండమాన్లో ఉందని చదువుకుంటాం. ఇకపోతే బ్యారెన్ ఐలాండ్ అనేది ఒకటి ఉన్నది. సో ఈ బ్యారెన్ ఐలాండ్ అనేది ఓన్లీ యాక్టివ్ వాల్కెనో ఇన్ ఇండియా. సో వాల్కెనోస్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి అగ్నిపర్వతం ఏదంటే బ్యారెన్ ఐలాండ్గా చెప్పుకుంటాం. సో మనకు ఆల్రెడీ యాక్టివ్ వాల్కెనో అని, పాసివ్ వాల్కెనో అని, డార్మెంట్ వాల్కెనో అనేసి ఈ విధంగా వాల్కెనోస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చదువుకున్నాం కదా జియోగ్రఫీలో. సో ఆ కాంటెక్స్ట్లో యాక్టివ్ వాల్కెనో ఇన్ ఇండియా, కేవలం ఒకే ఒక యాక్టివ్ వాల్కెనో అనేది ఇండియాలో ఉంది, అది బ్యారెన్ ఐలాండ్, అది కూడా అండమాన్లో భాగంగానే ఉంది రైట్. ఇదే కాకుండా అండమాన్లో అతిపెద్ద పీక్ ఏంటంటే శాడల్ పీక్. సో ఈ శాడల్ పీక్ ఎక్కడ ఉందంటే నార్త్ అండమాన్లో ఉందనేసి చదువుకుంటా రైట్. ఇకపోతే నికోబార్ దగ్గరికి వస్తే ఈ లిటిల్ అండమాన్, అదేవిధంగా కార్ నికోబార్ ఐలాండ్ని డివైడ్ చేసే ఛానల్ ఏంటంటే 10 డిగ్రీ ఛానల్గా చెప్పుకుంటాం రైట్. ఈ 10 డిగ్రీ ఛానల్ అనేది లిటిల్ అండమాన్, అదేవిధంగా కార్ నికోబార్ ఐలాండ్స్ని డివైడ్ చేస్తున్నది అని చదువుకుంటాం. సో లాస్ట్గా ఇందిరా పాయింట్ అనే అంశం గ్రేట్ నికోబార్ ఐలాండ్
కిందన ఉంది, సో గ్రేట్ ఛానల్ దగ్గర ఉందని చదువుకుంటారు. సో ఇండియాలో చివరి పాయింట్ ఏంటంటే ఇందిరా పాయింట్ అని చెప్పుకుంటాం. సో 2004 వచ్చినటువంటి సునామీ వల్ల ఈ ఇందిరా పాయింట్ అనేది మునిగిపోయింది, రైట్. సో మీ అందరికీ అండమాన్ నికోబార్ని ఏ విధంగా చదవాలి మ్యాప్ పాయింట్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఒక్కసారి ఇందులో ఇంపార్టెంట్ అంశాలను మనం చూసుకుంటే, ఒకటి కోకో చానా, అదేవిధంగా శాడల్ పీక్, అదేవిధంగా బ్యారెన్ ఐలాండ్స్, అదేవిధంగా పోర్ట్ బ్లేయర్ ఏ అండమాన్లో ఉందనేసి, ఈ మూడు ఐలాండ్స్ గురించి, సాహిద్ ద్వీప్ అవ్వచ్చు, స్వరాజ్ ద్వీప్ అవ్వచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండు, అదేవిధంగా 10 డిగ్రీస్ ఛానల్ గురించి, లాస్ట్గా ఇందిరా పాయింట్ గురించి చదువుకుంటాం, రైట్. ఈ విధంగా మనం అండమాన్ నికోబార్కి సంబంధించి మ్యాప్ పాయింట్గా చదువుకుంటాం. అట్ ది సేమ్ టైం ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో పీవీటీజీ గ్రూప్ కూడా ఉన్నాయి కాబట్టి, సో మనం ఇక్కడ పీవీటీజీస్ ఎవరెవరు ఉన్నారు, అదేవిధంగా ట్రైబల్ గ్రూప్స్ ఏవేవి ఉన్నాయి అనేవి కూడా మనం సొసైటీ పరంగా చదువుకోవాలి. ఎందుకంటే మనకి గ్రూప్ 2 సొసైటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి, ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కువగా పర్టికులర్లీ వర్నలబుల్ ట్రైబల్ గ్రూప్స్ అవ్వచ్చు, ఇటు ట్రైబల్ గ్రూప్స్ అవ్వచ్చు, ఈ జనాభా ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఇది చాలా ఇంపార్టెంట్ సొసైటీ పర్స్పెక్టివ్లో కూడా, రైట్. ఇకపోతే మళ్ళీ బాలాజీ పైనే భారం. సో ఇక్కడ ఎటువంటి స్పోర్ట్స్ రిలేటెడ్ అచీవ్మెంట్స్ కాదు కానీ, బట్ ఇక్కడ కప్పులు ఏవైతే ఉన్నాయో, సో ఈ డెవిస్ కప్ పోర్ అవ్వచ్చు, లేవర్ కప్పు, ఇంటర్ కాంటినెంటల్ కప్పు, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, సో ఈ విధమైనటువంటి కప్స్ ఇస్తూనే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని పక్కన క్రీడకు సంబంధించి ఏ స్పోర్ట్స్కి సంబంధించింది ఈ కప్ అనేది కూడా మనకు అడిగే స్కోప్ ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా చదువుకోవాలి. సో డెవిస్ కప్ అనేది టెన్నిస్కి సంబంధించింది, లేవర్ కప్ అనేది టెన్నిస్కి సంబంధించింది, ఇంటర్ కాంటినెంటల్ కప్ అనేది ఫుట్బాల్కి సంబంధించింది, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది క్రికెట్కి సంబంధించింది. సో ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడిగే స్కోప్ మనకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కప్పులను మనం ఈ విధంగా కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ టోర్నమెంట్స్ని, రైట్. ఇక్కడ చూడండి, నాదల్ మళ్ళీ ఎప్పుడు లేవర్ కప్నుకు దూరమైన దిగ్గజం అన్నారు కాబట్టి, సో ఈ లేవర్ కప్పు టెన్నిస్కి సంబంధించింది. సో ఈ విధంగా మనం టెన్నిస్ పరంగా చూసుకుంటే అటు ఆస్ట్రేలియా ఓపెన్ అవ్వచ్చు, ఫ్రెంచ్ ఓపెన్ అవ్వచ్చు, అదేవిధంగా వింబుల్డన్ అవ్వచ్చు, అదేవిధంగా యుఎస్ ఓపెన్కి సంబంధించి 2024 ఎవరెవరికి వచ్చాయి, అదేవిధంగా ఇది ఏ కోర్టులో ఆడతారు, ఎప్పుడు ప్రారంభమైంది, ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం వీడియో చేసుకున్నాం. సో ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. సో మీకు చాలా వరకు యూజ్ అవుతుంది, గ్రూప్ 2 అవ్వచ్చు, ఈవెన్ ఎస్ఎస్సి సీజీఎల్ అవ్వచ్చు, లేదంటే గ్రూప్ 1 రాసినప్పటికీ కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంటుంది కాబట్టి మీరు చూడండి ఆ వీడియో, రైట్. ఇకపోతే ఒకే ఒక్కడు 100 కోట్ల అభిమానం, ఇటు యూట్యూబ్ పరంగా, ఇన్స్టాగ్రామ్ పరంగా, ఫేస్బుక్లో దాదాపు క్రిస్టియానో రొనాల్డోని అనుసరిస్తుంది 100 కోట్ల మంది ఉన్నారు అనేసి తెలిసింది. సో దీనికి అంత స్కోప్ లేదు, బట్ 100 కోట్ల అభిమానంలో ఒకే ఒక్కడు ఉన్నాడనేసి స్పోర్ట్స్ పరంగా రొనాల్డోని మనం చదువుకుంటాం. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఫుట్బాల్కి సంబంధించినటువంటి అంశాలను మనం లాస్ట్ 4 చదువుకున్నాం. సో మెయిన్గా సునీల్ ఛేత్రికి సంబంధించి చదువుకున్నాం, రైట్. ఇకపోతే చచ్చిన చేపల ఈత సామర్థ్యాలు క్షిపణులకు దారి చూపే పావురాలు అనేసి ఇక్కడ ఐజీ నోబెల్స్ అనే పథకాలు ఇవ్వడం జరిగింది. సో ఐజీ నోబెల్స్ పథకాలు అంటే ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో క్షిపణులకు దారి చూపేందుకు పావురాలను ఉపయోగించడంలో సాధ్యాసాధ్యాలు అన్వేషించడం, చనిపోయిన చేపల ఈత సామర్థ్యాలు పరిశీలించడం వంటి అధ్యయనాలకు గురువారం ఇక్కడ జరిగిన ఆస్య వైజ్ఞానిక కార్యక్రమంలో ఐజీ నోబెల్స్ బహుమతులు అందజేశారు. ఐజీ నోబెల్స్ బహుమతులు అనేవి అందజేయడం జరిగింది. సో ఏటా ప్రఖ్యాత నోబెల్ బహుమతులు ప్రకటించే 4 రోజుల ముందుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అసంభవ పరిశోధనలపై వెలువడే యునాల్స్ ఆఫ్ ఇంప్రాబుల్ రీసెర్చ్ మ్యాగజైన్ వెబ్సైటు మసూచిసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా 34వ వార్షిక ఐజీ నోబెల్స్ ప్రైజ్ వేడుకలను నిర్వహించింది. ప్రజలను నవ్వించి ఆలోచింపజేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. నిజమైన నోబెల్ గ్రహీతలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు ప్రైజ్ మనీ అనేది ఇస్తారు. సో మేజర్గా ఈ ఇయర్ ఐజీ నోబెల్స్ విజేత ఎవరంటే జేమ్స్ లియావో. సో దీని కాంటెక్స్ట్లో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఏ విధంగా అడుగుతారంటే, ఐజీ నోబెల్స్ అనేది ఎప్పుడు ఇస్తారు, ఐజీ నోబెల్స్ నోబెల్ శాంతి బహుమతులకు, నోబెల్ బహుమతులకు ఎన్ని నెలల ముందు ఇస్తారు అనేసి అడగచ్చు, అదేవిధంగా ఇటీవల ఐజీ నోబెల్స్ విజేత ఎవరు అనే అంశం గురించి అడగచ్చు. సో ఐజీ నోబెల్స్ విజేతను ఎవరు బహుకరిస్తారు అనే అంశం గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ విధంగా అడుగుతారు. సో ఐజీ నోబెల్స్ విజేత ఎవరంటే జేమ్స్ లియావో అని మనం చెప్పుకుంటాం. ఇకపోతే మణిపూర్లో 5 జిల్లాల్లోని బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవల నిషేధం ఎత్తివేత చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్, ప్రత్యేకంగా మెయిన్స్ పర్స్పెక్టివ్లో
ఇటు ఆర్టికల్ 19 గురించి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఇంటర్నెట్ షట్డౌన్స్ అనేవి ఇండియాలో ఎక్కువ అవుతున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఆర్టికల్ 19కి అనుగుణంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది మెయిన్స్ పర్స్పెక్టివ్లో అయితే. రైట్, ఇకపోతే హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ రవీనాథ్ తెలహారిని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇది ఏపీకి సంబంధించినటువంటి న్యూసు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ రవీనాథ్ తెలహారిని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు? జస్టిస్ రవీనాథ్ తెలహారి గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం నాల్సా చట్టం గురించి బాగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. నాల్సా, నేషనల్ అథారిటీ ఫర్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గురించి 1987లో తీసుకొచ్చారనేసి ఈ విధంగా చదువుకోవాలి. రైట్, ఇకపోతే సీఎంను కలిసిన జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజు గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జాతీయ బీసీ కమిషనర్ చైర్మన్ హంసరాజు గంగారాం శుక్రవారం సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం క్యాస్ట్ సెన్సెస్ గురించి, అదేవిధంగా ఎన్సీబీసీ గురించి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి. సో ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే మనం హంసరాజు గంగారాం గారి గురించి చదువుకుంటాం. అదేవిధంగా ఎన్సీబీసీలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు, ముఖ్య లక్షణాలు ఏంటి, సో ఏంటేంటి పాత్ర పోషిస్తుంది అనేది, అదేవిధంగా దీంట్లో సభ్యులు ఏ విధంగా ఉంటారు, ఇదే కాకుండా ఎన్సీఎస్సీ అవ్వచ్చు, ఎన్సీఎస్టీ, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో మేజర్గా ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రాజ్యాంగబద్ధ సంస్థగా మార్చడం జరిగింది అనేసి అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్సీబీసీని రాజ్యాంగపరమైనటువంటి సంస్థగా ఏర్పాటు చేయడం జరిగిందని. సో ఇకపోతే ఇంకొక చిన్న క్వశ్చన్ ఈరోజు. సో దీన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రావిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డస్ ఇండియా హ్యావ్ బేరింగ్ ఆన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ కింది వాటిలో ఏ అంశాల్లో రాజ్యాంగాలను పొందుపరచడం జరిగింది. సో ఒకటి ఆదేశిక సూత్రాలు, అదేవిధంగా 73, 74 రాజ్యాంగ సవరణలో, అదేవిధంగా 5th షెడ్యూల్, 6వ షెడ్యూల్, 7వ షెడ్యూల్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది అడగడం జరిగింది. సో మీరు ఒకసారి టైం తీసుకొని ఆలోచించి ఆన్సర్ చేయండి కామెంట్స్ రూపంలో. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. రైట్, మళ్ళీ ఇదే సమయానికి రేపటి కరెంట్ అఫైర్స్ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.